ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? యెషయా గ్రంథము 51:12. సహోదరి సహోదరులారా, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని. నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించితిని. వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరుచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకొడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. యేసయ్య తన శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరునూ జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. కావున నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందును అని. సహోదరి సహోదరులారా, ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు ఆయన మనలను ఆదరించును. అపోస్తలుడైన పౌలు కొరంతీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేమాదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది అని. సహోదరి సహోదరులారా, నరుని ఆయువు గడ్డివలేనున్నది. అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును, దానిమీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను కైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మమ్ములను ఓదార్చువాడవు, మమ్ములను బలపరచువాడవు నీవే తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మేము నీ యందు విశ్వాసముంచి ధైర్యముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ నిబంధనను గైకొనుచు నీ కట్టడలను అనుసరించి నడుచుకునే వారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.